వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీ టాకీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ జన్మాష్టమి టు ఎవ్రీవన్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, దిస్ వీడియో ఈజ్ రిలేటెడ్ టు కృష్ణాష్టమి. యాక్చువల్గా పర్సనల్గా నాకు కృష్ణాష్టమి, కృష్ణతత్వం అంటే చాలా ఇష్టము. అండ్ దిస్ ఇయర్ ఫార్చునేట్లీ ఐఎమ్ మోర్ ఇన్ టు ఇట్. ఈ కృష్ణాష్టమి అనగానే మన ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ముద్దుగా క్యూట్గా కృష్ణులా తయారు చేసేస్తుంటాం కదా. సో ఈరోజు నేను కూడా మీకు అదే చేసి చూపిస్తున్నాను. మా ఇంటికి అన్నయ్యని అందంగా ఎలాంటి ధోతి కానీ ఏది స్టిచ్చబుల్ ధోతి అది ఏం లేకుండా మనకున్న ప్రాపర్టీస్తోనే ఇంట్లో ఉన్న వాటితో నేను షాల్ ఆర్ మన కలర్ఫుల్ దుప్పటాతో ఎలాగ కృష్ణుడికి ధోతి కట్టచ్చో చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ దిస్ ఈజ్ మై లిటిల్ కృష్ణ ఫర్ టుడే. తినకి మా బాబు లేదు, ఇంకే నేను ఈరోజు ధోతి కడుతున్నమాట. సే హై. హై టీచర్, విత్ మీ కృష్ణాష్టమి స్పెషల్. Yes. సో ఇది మన ధోతి మాట కట్టబోతున్నాము. మీరు ఇలా ఏదైనా ఒక షాల్ కానీ లేదా మంచి కలర్ఫుల్ బెనారస్ దుప్పట కానీ తీసుకుని మధ్యలోకి ఇలా మిడిల్ నాట్ చేసుకోవాలి. సో ఇవి రెండు పార్ట్స్. ఇక్కడ మీరు ఒక ఇలా ఒక పిన్ చేసేసుకోవాలి, రెండు కలిపి ఇట్లా ఒక పిన్ చేసుకోవాలి. టైట్గా కొంచెం లాగి ఇవి చిన్న చిన్న ప్లీట్స్తో అందంగా సూపర్ ఎక్సైటెడ్ ఇప్పుడు మనం ఆర్నమెంట్స్ వేసి డెకరేట్ చేసేద్దాం మన కృష్ణుడిని. ఇంకా అయిపోలేదు, మనం అందంగా బొట్లు పెట్టాలి కదా, నామం పెట్టాలి, నామం పెట్టుకోవాలి. ఇలా మంచి కలర్ బొట్లు తీసుకొని మనం నామం మన కృష్ణుడు రెడీ. అయ్యో సారీ, నేను కమ్మలు పెట్టే మర్చిపోయాను.
ఇవన్నీ కూడా నేను ఏదో కాస్ట్యూమ్ తీసుకున్నప్పుడు, హనుమాన్ కాస్ట్యూమ్ అలా తీసుకున్నప్పుడు ఇవన్నీ యాక్సెసరీ సేమ్ ఉంటాయి ప్రతిదానికి. సో ఏదైనా తీసుకున్నప్పుడు యు కీప్ ఇట్ సేఫ్ అండ్ ప్రాపర్లీ, ఇలా ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నేను మళ్ళీ ఇప్పుడు ఏం పర్చేస్ చేయలేదు, చిన్నగా ఉంటే ఎప్పుడైనా ఇలా డెకరేషన్కి నచ్చింది.